ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని గత 2 నెలలుగా లాక్ డౌన్ నేపథ్యంలో భక్తుల దర్శనార్థం నిలిపివేశారు. సోమవారం రాజనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో తెల్లవారుజామున దేవాలయం ముందు ఓ కుటుంబం పుట్టు వెంట్రుకలు చేసుకోవడం, అదే విధంగా ఓ కొత్త జంట స్వామివారి ఆశీస్సుల కోసం మెట్లపై నుండి దర్శనం చేసుకోవడం కనిపించింది. కొత్త జంట ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు కూడా. వేసవి కాలంలో రాజనను దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. లాక్డౌన్ నాలుగో దశ నేపథ్యంలో కూడా దేవాలయాలు తీయరాదన్న ఆంక్షలు ఉండడంతో ఆలయం మూసి ఉంటుంది. For more updates, please subscribe 99TV Telugu.